ఇందిరా పార్క్ దగ్గర బడుగుల ఆత్మ గౌరవ పౌర సభ జరుగుతోంది. బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. 27 మందిని ఓబీసీకి సంబంధించిన మంత్రులను నియమించిన ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి. 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ. అరే దేశాన్ని ఏళ్తున్న వ్యక్తి ఒక బీసీ సంబంధించిన వ్యక్తి. అరే దేశంలో అత్యున్నత పదవి బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర పొద్దునే ఎస్సీగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. ఎస్ భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఉద్యమాన్ని ప్రారంభించింది. 1st లో 2023 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాల్సిందే, పేదలకు అధికారం రావాల్సిందే, ఇలాది గడిలు బద్దలు కొట్టాల్సిందే. 1st లో ఏం చేయాలో అది చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, మీకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు ఆత్మ గౌరవ పోరు కోసం మనం తరలి వస్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు, నాన్ అవైలబుల్ కేసు పెడుతున్నారు. ఇప్పుడే సమాచారం వచ్చింది బాల్కొండలో, బాల్కొండ గోరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉద్యమిస్తుంటే, ఇవాళ బాన్సువాడలో ఉద్యమిస్తుంటే అనేక మంది కార్యకర్తల మీద 30 గ్రూప్ నుంచి లోపడేస్తే, ప్రజలు స్వచ్ఛందంగా బాన్సువాడ బంధుకు పిలిపిస్తే ఎక్కడికక్కడ పోలీసులను మారించి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, హిందూ సంస్థల కార్యకర్తల మీద లాఠీలు చూపించే దుర్మార్గ పరిస్థితి ఇలా బాన్సువాడ వచ్చిందంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాబోతుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎస్ భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ వస్తే తప్ప నీ లాఠీ దెబ్బలకు తూటాలకు భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కారణ విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ వల్ల. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కష్టపడి పనిచేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇంతకుముందు చంద్రశేఖర్ గారు చెప్పారు, నేను మొన్న ఢిల్లీ పోయినా, నేను ఢిల్లీకి పోతే ఒక మీడియా మిత్రుడు చెప్పాడు, కేసీఆర్ పెద్ద దొంగన్నా అని చెప్పాడు, పెద్ద చీటర్ అన్న అన్నాడు. అరే తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది కేసీఆర్ అన్న అన్నాడు. ఏమైందన్నా నేను ప్రశ్నించిన అన్న 24 గంటల్లో దీక్ష అని చెప్పి ఢిల్లీలో పెట్టాడు. ఢిల్లీలో పెట్టిండు, టెంట్ వేసుకున్నాడు, కూర్చున్నాడు 3 గంటలు కూర్చున్నాడు. సాయంత్రం 8 కాగానే ఎటు వేయండదు లేదు మాకు, మేము మీడియా అంతా పోయిస్తారు, కేసీఆర్ లేడు, ఇదికన్నా పుట్టిందా ఏందో అని చెప్పి మేమంతా తిరిగినామన్న లేడు. ఏడవండిపోయి ఇంట్లో ఉన్నాడట, ఇంట్లో పోయేసరికి ఇంట్లో గ్లాసు ముందర పెట్టుకున్నాడట. పాపం ఆయన ఏం చేసిండే, ఆయన పాపం మనోడు కాదు మీ పాపం, ఆయన అక్కడే విరుపడ్డారు, ఆయనకున్నది కొంచెం విశ్వాసం. అరే కేసీఆర్ సార్ కష్టపడి చేస్తా అంటాడు, ఈ మోసం ఏందని చూసేసరికి ఆడ పోయేసరికి కేసీఆర్ లేడు ఇంట్లో ఉన్నాడ పోయి. మళ్ళీ ఈ నాయకులు అందరూ వెళ్ళట, ఇద్దరు పోతారు సార్, ఆడ మీడియా వాళ్ళు అందరున్నారు, మీడియా వాళ్ళు దండం పెడుతున్నాం, కాలు మొక్తున్నాం, ఆ క్లిప్పింగ్ తీయకుండా తీయకుండా అంటే ఆగింది సార్, జల్ది రాస్తాడు. ఏ పోనీ రాబాయ్, నా పని నాకున్న, నీ పని తెలంగాణ వస్తుంది, అరబై వస్తా నాకేంది అన్నాడట. లాస్ట్కు బలవంతంగా తీసుకుపోయి కూర్చున్నబడితే దీక్షలు కూర్చున్నాడు. ఇలా దొంగ దీక్షలు చేసేవాడి ముఖ్యమంత్రి ఇవాళ అడ్డదారిలో మనందరి ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇలా దాని వ్యతిరేకంగా ఇలా మూర్ఖుడు వివరిస్తుండే, ఆయన లోపల చిత్తశుద్ధి లేదు, ఆయనక విశ్వాసం లేదు, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన లేకపోవడం వల్లనే ఇలా దుర్మార్గుడు రాజ్యం ఎత్తున్నాడు, పేదోళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఎస్సీల పట్ల బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఇలా 1st లో భారతీయ జనతా పార్టీ అడ్డగించి తిరుగుతుంది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం కూడా భారతీయ జనతా పార్టీ అలా ఉద్యమం చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంతవరకు రాష్ట్రంలో అమలు చేస్తాడు. పేదోళ్ళంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం, దళిత వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్టీల వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, బీసీల వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, చివరకు పేదోళ్లకు వ్యతిరేకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే కోట్ల కోట్లు వేల కోట్లు సంపాదించి ఎన్నికలు వస్తే ఎన్నికల ఓటు ఉండము అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చేస్తూ ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ఆపదు, తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి మూర్ఖుని చేతిలో బందీ ఉన్న తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త లక్ష్యంగా రాబోయే రోజుల్లో ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ వివరిస్తూ, సమయం లేదు కాబట్టి మళ్ళీ కార్యక్రమం ఏర్పడిద్దాం, అనేక విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాబట్టి దయచేసి కార్యకర్తలారా, ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మాత్రమే
తాగుడు పాపం ఎప్పుడు అవుతాడని. కాబట్టి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పడకుండా అందరికీ భోజనం కూడా ఏర్పడేయడానికి ఇది అందరు ప్రశాంతంగా మీ మీ స్థానాలు కూడా తప్ప ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్ణయించలేదు. టైం ప్రకారం టైం ఇచ్చినాం, టైం ఇచ్చారు, పోలీసులు అనుమతించారు. ఆ టైం